మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి హాజరై ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 10వ తారీఖున మెదక్ పట్టణంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లకై కొరకై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కేసీఆర్ గారు 2018లో ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు నెరవేర్చని కారణం చేత అప్పుడున్నటువంటి ఒక పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాలలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. మెదక్లో వచ్చేసేసి సాయి బాలాజీ గార్డెన్ నుండి రామ్దాస్ చౌరస్త వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథి ఈటల రాజేందర్ గారు రాబోతున్నారు. అదేవిధంగా మన పక్కనే ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి ఒక రగన్న గారు రాబోతున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు రాష్ట్రం నుండి ఇంకొక ఇద్దరు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉన్నది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం.